హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జాబ్ ఇంటర్వ్యూ కోర్స్ ఈ కోర్స్ కంప్లీట్గా మీరు నా వెబ్సైట్లో ఇంట్లోనే కూర్చొని నేర్చుకోగలుగుతారు ఈజీగా హాయిగా నేర్చుకోగలుగుతారు అయితే నేను ఈ కోర్స్లో మీకు కంప్లీట్గా కార్పొరేట్ ఇంటర్వ్యూ కావచ్చు లేదంటే ఇంకా వేరే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి మరి సైకాలజికల్ మైండ్ సెట్ ఎలా ఉండాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ డీటెయిల్స్ మీరు తెలుసుకుంటే ఈజీగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎటువంటి జాబ్ అయినా క్రాక్ చేయగలుగుతారు ఈజీగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ చెప్పినాను అందులో థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ వీడియోస్ కూడా నేను వెబ్సైట్లో పెట్టినాను అక్కడ ఈ వీడియో కింద నుంచి మీరు తీసుకోగలుగుతారు ఈ వీడియో నేను స్పెషల్లీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కోసం తయారు చేస్తున్నాను చాలామంది ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్కి అప్లై చేస్తారు అంటే ఇంతకుముందు జాబ్కి అప్లై చేయరు లేదంటే ఇంతకుముందు జాబ్ చేయరు ఫస్ట్ టైం అప్లై చేస్తే వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళ కోసం ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అంటే జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతారు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదనుకోండి అప్పుడు ఎలా మాట్లాడతారు అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు యాంగ్జైటీ పెరుగుతుంది మనకి చెమటలు రావడము మనకి భయపడము అది నార్మల్గా వస్తూ ఉంటుంది అయితే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనం ఎలా జాబ్ ఇంటర్వ్యూకి ఫేస్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది ఈ పాయింట్ కనుక మీరు ఫాలో అయిపోతే నా ట్రైనింగ్స్ ఫాలో అయిపోతే మీరు ఇంకా భయం అనేది మీ మైండ్లో భయం అనేది ఉండదు నా యాంగ్జైటీని ఎలా చేయాలి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు యాంగ్జైటీని ఎలా తగ్గించాలి మరి జాబ్కి ఎలా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలని నేను క్లియర్గా చెప్పినాను ఇక్కడ చాలామందికి అయితే ఎక్స్పీరియన్స్ ఉండదు ఫస్ట్ టైం జాబ్ కోసం అప్లై చేస్తారు అయితే వాళ్ళు ఏం చేయాలంటే అడ్రస్ ద ఇష్యూ ఇఫ్ యూ ల్యాక్ ఎక్స్పీరియన్స్ డోంట్ ట్రై టు బ్రష్ ఓవర్ ద ఫ్యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది నేను ఇక్కడ చెప్పబోయేది మీరు అర్థం చేసుకోండి మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఇప్పుడు మీకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదని ఫ్యాక్ట్ ఒకటి ఉంది అది ఫ్యాక్ట్ మీకు ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు నేను ఫస్ట్ టైం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని నాకు ఈ ఫ్యాక్ట్ ఆ ఫ్యాక్ట్ అనేది నాకు గుర్తుంది కానీ నేనేం చేయాలంటే ఇప్పుడు సపోజ్ నేను జాబ్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎక్కడ వెళ్ళలేదు నేను వెళ్తున్నాను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నేను ఇంతకుముందు జాబ్ చేయలేదు లేదు అది ఫ్యాక్ట్ నేను నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు అది ఫ్యాక్ట్ అలాగే మీరు కూడా ఆలోచించిన అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు ఇంటర్వ్యూకి మీకు కూడా తెలిసిందే ఏంటంటే ఫ్యాక్ట్ ఏంది మీరు ఇంతవరకు జాబ్ చేయలేదు ఫ్యాక్ట్ ఏంది మీకు నాలెడ్జ్ లేదు ఫ్యాక్ట్ ఏంది అంటే ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఇంటర్వ్యూ నాలెడ్జ్ జాబ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లేదు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది ఏ కంపెనీలో వర్క్ చేయాలి ఎలా చేయాలి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ ఈ జాబ్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర లేదు అప్పుడు ఆ ఫ్యాక్ట్ అనేది ఇక్కడ నేను రెండు విషయాలు సపరేట్ సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి కంపల్సరీ సైకాలజీ అంటే చాలా కీలకంగా ఉంటుంది స్పెషల్లీ సపరేట్ చేసి ఆలోచించాలి దీన్ని ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అయితే మీరేం చేయాలంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంపార్టెన్స్ ఇచ్చి దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయాలి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఎక్కువ రీసెర్చ్ చేయాలి కానీ మీరు మీకు తెలిసి ఉన్న ఫ్యాక్ట్ మీకు ఎక్స్పీరియన్స్ లేదన్న ఫ్యాక్ట్ని ఎక్కువ ఆలోచించకూడదు అంటే దాని మీద ఎక్కువ నాకు నాలెడ్జ్ లేదు కదా నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా అని ఆ ఆలోచన రావద్దు దాన్ని బ్రష్ అవుట్ చేయొద్దు అలా చేసినట్టయితే మీకు యాంగ్జైటీ లెవెల్ పెరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఎలా ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్గా మంచి పని చేయడానికి హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ పడాల్సి ఉంటుంది కానీ మనం ఒక చెడు పని చేయాలంటే ఈజీగా చేసేస్తాం అలాగే ఇక్కడ ఏమైతే ఉంటుందంటే మన మైండ్ సెట్ ఎలా వర్క్ చేస్తుందంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు ఒకసారి ఆలోచిస్తే అది పదిసార్లు మన మైండ్లో తిరుగుతుంది కానీ మనకి నాలెడ్జ్ ఉన్న మాట మంచితనం అది ఒకసారి మాట్లాడినా కానీ ఒక మన మైండ్కి చెప్పినా కానీ నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పినా కానీ అది టెన్ టైమ్స్ అది రిపీట్ కాదు మైండ్లో ఎందుకంటే మంచితనం తొందరగా రాదు చెడుతనం తొందరగా వస్తుందని ఇక్కడ ఫ్యాక్ట్ ఉంది అయితే ఆ చెడుతనాన్ని మనము ఈ ఎక్స్పీరియన్స్ లేని మాటని మనము ఒకసారి చెప్పినా కానీ పది సార్లు అది మన మైండ్లో తిరుగుతుంది అది బ్రషింగ్ అయితే ఉంటుంది అయితే దాన్ని తగ్గించాలి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించాలి ఈ అడ్రస్ ద ఇష్యూ అంటే ఈ మనకి వచ్చే నాలెడ్జ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉండాలి ఇది చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మీ మైండ్లో క్లారిటీ ఉన్నది వస్తుంది క్లారిటీ వస్తుంది ఇది వన్ టైం ఆలోచిస్తే టెన్ టైమ్స్ మీ మైండ్లో సెట్ అవుతుంది ఎక్స్పీరియన్స్ లేదని కానీ చదివింది తెలిసింది నాలెడ్జ్ ఉంది దాని గురించి ఒకసారి ఆలోచిస్తే అది రాదు మైండ్లో తిరిగి రిపీట్ కాదు అందుకు మన మనలో ఉన్న మంచితనం మనలో ఉన్న స్కిల్స్ని పది సార్లు చెప్పాలే దానికి మ్యాచ్ అవుతుంది ఇది ఒక వన్ టైం ఈ మాట వస్తే ఈ ఎక్స్పీరియన్స్ లేని మాట మన మైండ్లో వస్తే దానికి మ్యాచ్ చేయాలంటే టెన్ టైమ్స్ ఇది రిపీట్ చేయాలి వచ్చిన స్కిల్స్ వచ్చిన స్కిల్స్ గురించి మనల్ని మనం కంగ్రాచులేట్ చేసుకోవడం ఇది రిపీట్ చేయాలి ఇది రిపీట్ చేస్తే ఆటోమేటిక్లో ఏమవుతుందంటే మన మైండ్లో ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఈ పాజిటివ్ ఎనర్జీ పెరిగినట్టయితే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏం జరుగుతుందంటే ఇది తగ్గిపోతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అప్పుడు మీరు యాంగ్జైటీ లెవెల్కి గురిగారు లేదంటే మీ మైండ్ సెట్లో మీ మీకు చెమటలు రావడం అది జరుగుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది అంటే అడ్రస్ ద ఇష్యూ అడ్రస్ ద ఇష్యూ కరెక్ట్లీ అంటే కానీ ఎక్స్పీరియన్స్ లేదు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని బ్రష్అవుట్ చేయొద్దు ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ కొద్దిగా నేను నా వీడియోస్లో టూ త్రీ టైమ్స్ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అండర్స్టాండ్ కావడానికి ఒకటేసారి చాలామందికి అర్థం కాదు నా వీడియోస్ చాలా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు తెలుగు వాళ్ళ కోసం వెళ్తుంటాయి కాబట్టి కొద్దిగా నా వీడియోస్ లాంగ్ ఉన్నా కానీ దానికోసం అడ్జస్ట్ చేసుకోండి అయితే ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి మైండ్లో క్లారిటీ రావాలి అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫోకస్ ఆన్ వాట్ యూ డూ హ్యావ్ అయితే మీ దగ్గర ఉన్న ఐటమ్స్ మీ మైండ్లో ఉన్న మంచి మంచి ఐటమ్స్ మీ స్కిల్ సెట్స్ ఏమున్నాయి దాని గురించి ఆలోచన పెంచాలి దాని గురి దాని గురించి ఆలోచన పెంచినట్టయితే ఏం జరుగుతుందంటే మీ మైండ్ ఫోకస్ ఆ వైపు వెళ్తుంది ఇప్పుడు ఏదైనా మంచి కార్ గురించి మనం ఆలోచిస్తున్నాం ఒక మంచి మర్సడీస్ కార్ బెన్స్ కార్ ఏదో కార్ గురించి మనం ఆలోచించినప్పుడు మన హ్యాపీనెస్ లెవెలే డిఫరెంట్ ఉంటుంది మన హ్యాపీనెస్ లెవెల్ మన యాక్టివిటీ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది అదే మనం ఎక్స్పీరియన్స్ లేదని ఆలోచిస్తున్నప్పుడు ఆ మైండ్ సెట్ ఆ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి హ్యాపీనెస్ లెవెల్ రావాలంటే మనకి ఇష్టం వచ్చే వాటి మీద మనం ఫోకస్ చేసినట్టయితే ఏమైతుందంటే మన మన బాడీలో చేంజెస్ అనేవి జరుగుతాయి కాబట్టి ఇది మంచి మీద ఫోకస్ చేయాలి మీలో ఉన్న మంచి ఏముంది స్కిల్స్ ఏమున్నాయి మీరు కంపెనీ గురించి ఏం రీసెర్చ్ చేసినారు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి దాని గురించి కొద్దిగా ఎక్కువ అవుట్ చేయాలి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని అవుట్ చేయకూడదు ఇది చేసినట్టయితే ఈజీగా మీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈజీగా మీరు ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను మీరు ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నారైతే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడి నుంచి క్లిక్ చేసి నా వెబ్సైట్లో మొత్తం కంప్లీట్ కోర్స్ ఇంట్లో నుంచి తీసుకోగలుగుతారు నెక్స్ట్ ఈ వీడియో మీరు ఆల్రెడీ నా వెబ్సైట్లో చూస్తున్నారైతే నెక్స్ట్ వీడియోకి ఫాలో అయిపోండి ఆల్ ద